వెల్కమ్ టు SBTS ఛానల్. మామకు వెన్నుపోటు పొడిచి తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెట్టాలని చూసింది ఆర్థిక మంత్రి హరీష్ రావేనని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం సాయంత్రం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లిలో రాత్రి కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బొంతపల్లి గ్రామంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల దమ్మక్కపేటలోని మహిళలతో హరీష్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కుర్చీకే ఎసురు పెట్టారని ఆరోపించారని, కానీ ఆ ప్రయత్నం చేసిందో హరీష్ అని రాజేందర్ విమర్శించారు. సీఎం కుర్చీకి ఎసరు పెడితే కేసీఆర్ కుమార్తె కుమారుడు మేనల్లుడు పెట్టాలి, పెద్దోని నేనెందుకు పెడతా అని ప్రశ్నించారు. తెలంగాణలో తనకు తిరుగులేదని కేసీఆర్ ఊహించుకుంటున్నారని, ఆయన్ని భూమి మీదకి దించాలంటే ప్రజలు ఆలోచించి బీజేపీకి ఓటేయాలని కోరారు.